వైసీపీ అధినేత జగన్ నిన్నటి నుంచి తన పార్టీ నేతలతో సమావేశమవుతున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో దారుణ ఓటమిపై ఆయన సమీక్షిస్తున్నారు. ఇందులో పెద్దగా సమీక్షించాల్సిన పని లేదు. ఎందుకు జనం ఓడించారన్నది క్లియర్ కట్ గా కనిపిస్తోంది, అందరికీ అర్థమవుతోంది. పోలింగ్ తర్వాత ఎవరికీ అంచనాలు అందకపోయినా అసలు లోపం ఎక్కడ ఉందన్నది ఫలితాల తర్వాత మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. ఇంతోటి దానికి సమీక్షలు అవసరమా అంటున్నారు పార్టీ కేడర్. తన నిర్ణయాలు విఫలమయ్యాయని జగన్ అంగీకరించాలంటున్నారు. ఓటమికి ఏవేవో కారణాలు చెబుతూ నేతలను బయటకు పంపించినంత మాత్రాన జనం మనసులైతే మారవన్నది తెలుసుకోవాలని ఆ పార్టీ నాయకులే అంటున్నారు. రాష్ట్రంలో ఎవరి ఓటు బ్యాంకు వారికి ఉంటుంది. చంద్రబాబును అభిమానించే ఓటర్లు ఉన్నట్లే జగన్ అంటే ఇష్టపడే ఓటర్లు కూడా ఉంటారు. అలాగే ప్రతి పార్టీకి ఒక ప్రత్యేక ఓటు బ్యాంక్ ఉంటుంది. ఇప్పుడు జగన్కు వచ్చిన ఓట్లను చూసినా దాదాపు 1.30 కోట్ల ఓట్లు వచ్చాయి. వీరంతా జగన్ పాలనంటే ఇష్టపడి వేసి ఉండొచ్చు, లేకుంటే సంక్షేమాన్ని అందుకున్న వారే ఉండొచ్చు. వారిని విడదీసి చూడలేని పరిస్థితి కాబట్టి చెప్పలేం. కానీ జగన్ పార్టీ దారుణ ఓటమికి మాత్రం కేవలం 3 పార్టీల కలయిక ఒకటే కారణం కాదన్నది వాస్తవం. 5 కారణాలు జగన్ ఓటమిలో కీలక భూమిక పోషించాయని పార్టీ నేతలే చెబుతున్నారు. తటస్థ ఓటర్లు ఈసారి జగన్ వైపు మొగ్గు చూపలేదు. దానికి ప్రధాన కారణం వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలేనని అంటున్నారు. పేదలను మరింతగా దగ్గరగా చేర్చుకునే క్రమంలో జగన్ అత్యుత్సాహం ప్రదర్శించారని పార్టీ నాయకులే అంటున్నారు. పేదలు పెత్తందారుల మధ్య యుద్ధం అంటూ ఆయన అందుకున్న నినాదం పెడుచుకోవట్లేదు. కమ్యూనిస్టులు ఆ నినాదం అందుకుని ఎందుకు కొరగాకుండా పోయిన విషయాన్ని ఈ సందర్భంగా వైసీపీ అధినేత గుర్తుకు తెచ్చుకుంటే మంచిదని పార్టీ నేతలు సలహా ఇస్తున్నారు. ఈ నినాదంతోనే అగ్రవర్ణాల్లో అధిక భాగం జగన్ పార్టీకి దూరమయ్యారనేది పరిశీలకుల వాదన కూడా. ఇది తమకు ఉపయోగపడే ప్రభుత్వం కాదని, తాము చెల్లించిన పనులు అప్పనంగా అందరికీ జగన్ పంచిపెడుతున్నారన్న బలమైన భావన ఆ వర్గాల్లో పాతుకుపోయింది. అది పోలింగ్ కేంద్రాలకు పరుగులు తీసేలా చేసిందనే చెప్పాలి. రెడ్డి కులంతో పాటు అగ్రకులంలో అధిక భాగం ఈసారి జగన్ పక్షాన్ని నిలవకపోవడం వల్లనే ఈ దారుణ ఓటమి సంభవించిందని లెక్కలు చెబుతున్నాయి. ఇక 3 రాజధానులు అన్నది ఒక విఫల ప్రయోగం అని అందరికీ తెలిసిందే. ఒకే రాజధాని ఎక్కడైనా సక్సెస్ అవుతుంది. కానీ జగన్ సెంటిమెంట్ తో కొట్టాలని భావించి 3 రాజధానుల అంశాన్ని ముందుకు తెచ్చారు. దీంతో పెట్టుబడులు రాకపోగా ప్రజల్లోకి పెద్దగా వెళ్లక బూమ్రాంగ్ అయిందని ఎన్నికల ఫలితాల తర్వాత కానీ జగన్కు తెలిసి రాలేదు. ఒకే రాజధానితో పాలన చేస్తూ మిగిలిన ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్న ఆలోచన పక్కన పెట్టి అసాధ్యమైన అలివి కానీ న్యాయపరమైన చిక్కులు ఎక్కువగా ఉన్న 3 క్యాపిటల్స్ను పట్టుకుని ఎన్నికలకు వెళ్లారు. దీంతో 3 ప్రాంతాల్లోనూ దెబ్బతినాల్సి వచ్చింది. ప్రజలకు కావలసింది తమ ఇంటి ముంగిట రాజధాని కాదు, తమ ఇంట్లో ఉద్యోగం అన్న విషయాన్ని జగన్ ప్రభుత్వం విస్మరించింది. జగన్ అధికారంలోకి రాగానే తన వల్లే ఇన్ని స్థానాలు వచ్చాయన్నారు. తన పాదయాత్రతోనే తనకింతటి విజయాన్ని ప్రజలు అందించారనుకున్నారు. 151 స్థానాలు ఇచ్చిన ప్రజలు 175 ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు తప్పించి ఇంతటి విజయానికి కారకులైన క్యాడర్ను మాత్రం విస్మరించారు. పాలనలో సంస్కరణలు అవసరం, వాలంటీర్ల వ్యవస్థను తప్పుపట్టలేదు. అదే సమయంలో క్యాడర్ను కాపాడుకోవడం ప్రతి పార్టీ నేత ముఖ్య కర్తవ్యం. కానీ జగన్ మాత్రం క్యాడర్ను పూర్తిగా విస్మరించారు. కనీసం వారితో కలిసేందుకు వారి కష్ట నష్టాలు తెలుసుకునేందుకు కూడా ప్రయత్నించిన పాపాను పోలేదు. దీంతో 2019 ఎన్నికల్లో కసితో పనిచేసిన క్యాడర్ లీడర్లు ఈసారి మనమెందుకు కష్టపడాలి, ఉన్న సొమ్ములు ఎందుకు పోగొట్టుకోవాలన్న నిర్ణయానికి వచ్చారు. కేవలం వాలంటీర్లపై ఆధారపడి పటిష్టంగా పార్టీకి వెన్నుముక్క ఉన్న క్యాడర్ను విస్మరించడంతోనే ఇంతటి దుర్గతి పట్టిందన్నది జగన్ అంగీకరించి తీరాల్సిందే. పార్టీని గెలుపు తీరాలకు చేర్చే ఓటర్లు వేరు, రాష్ట్రం సంక్షేమం అభివృద్ధి అనే అంశాలతో పాటు కులం ప్రాంతాలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. దీనికి తగినట్లుగా పాలకులు నడుచుకోవాలి, ఆ విధంగా రూట్ మ్యాప్ తయారు చేసుకోవాలి. కానీ కరోనా 2 ఏళ్లలో తాము ఇది చేశామని, 132 సార్లు బటన్లు కొట్టానని, 2.75 లక్షల కోట్లు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో వేశానని ఆ ఓట్లని గంపగుత్తుగా తనకే అనుకుని జగన్ బొక్కబోర్ల పడ్డారు. అందులో కొంత శాతం ఓట్లు వచ్చినప్పటికీ ఎక్కువ శాతం ఓటర్లు టీడీపీ సూపర్ 6 కు ఫిదా అయ్యారు. చంద్రబాబును జనం నమ్మర్లే అని భ్రమించారు జగన్. కానీ జనం మాత్రం తమకు వచ్చే డబ్బులు పెరిగితే చాలనుకుని అటువైపు మొక్కారు. ఎన్నికల మేనిఫెస్టోలోనూ కనీసం 3000 నుంచి పింఛన్ 2029 వరకు పెంచనని నిర్మోహమాటంగా చెప్పి జగన్ తనకెందుకు తానే నీళ్లు తెచ్చుకున్నట్లయింది.
అవతల వాళ్ళు నెలకు 4,000 ఇస్తారంటే ఎప్పుడూ 3,500 ఇస్తారంటే ఎలా తమ వైపు నిలబడతారు అన్న ఆలోచన కూడా చేయలేదు. అదే కొంప ముంచినట్లయింది. ఇక సంక్షేమానికి పెద్దపీట వేసానని చెప్పుకునే జగన్ గత 5 ఏళ్లు కనీసం అభివృద్ధిపై దృష్టి పెట్టలేదు, కంపెనీలను తీసుకొచ్చే ప్రయత్నం చేయలేదు. ప్రభుత్వ ఉద్యోగాలంటే 2,500,000 సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్ల సంఖ్య చెప్తున్నారు తప్పించి ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయకపోవడంతో యువత ఎదురు తిరిగింది. ఇక ఈ పాలనతో మనకు ఉద్యోగాలు వచ్చే అవకాశం లేదని ఫిక్స్ అయిపోయింది. దీంతో పాటు కనీసం బాగులేని రహదారులు కూడా మరమ్మతులు చేయాలని ధ్యాస లేకుండా పోయింది. దీంతో పాటు మద్యం ధరలు పెంచడం కూడా కొంత శాతం ఓటర్లపై తీవ్ర ప్రభావం చూపింది. మద్యాన్ని మాన్పించాలంటే ధరలను పెంచడంతో మొదలు పెట్టకూడదని, పూర్తిగా దాన్ని నిషేధించాలన్న విషయం ఇప్పటికైనా అర్థమై ఉండాలి జగన్. ముస్లిం ఓటర్లు ప్రభావం చూపి 20 నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు గెలిచారంటే జగన్ చేసిన తప్పు గురించే వేరే చెప్పాల్సిన పని లేదు. రాయలసీమలో సొంత సామాజిక వర్గమే ఎదురు తిరిగిందంటే అంతకుమించి విశ్లేషణ ఏముంటుంది? తప్పు ఎక్కడ జరిగిందన్నది క్లియర్ కట్గా తెలుస్తుంది, కానీ ఎందుకు చేశామన్నది ఇప్పుడు తెలుసుకోవాల్సింది. దీని నుంచి ఎలా బయటపడాలో జగన్ విశ్లేషించుకోవాల్సి ఉంది.